బాబాయ్ నమస్తే. నమస్తే. మీ పేరు? నా పేరు పాండరి. ఏం చేస్తుంటావు? వ్యవసాయం. ఎట్లా బాబాయ్ మరి వ్యవసాయం మంచిగానే ఉందా ఇప్పుడు? కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత 2014 నుంచి నేటి వరకు వ్యవసాయ రంగం ముందుకెళ్తుంది. కేసీఆర్ ప్రభుత్వం రాకముందు వ్యవసాయం దండగా అనేటువంటి పరిస్థితి ఉండే, కరెంటు 3 గంటలు కూడా ఇవ్వకపోయేది. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే, వారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే కరెంటు 24 గంటలు కరెంటు కానీ, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి, అదేవిధంగా తాగునీరు, సాగునీరు, అగ్రికల్చర్ ప్రాజెక్టులు ఇవన్నీ తీసుకొచ్చి రైతులకు సంపూర్ణంగా నీళ్లు కరెంటు ఇవ్వడం వల్ల రైతులు హైదరాబాదు ఇతర ప్రాంతాల కొలసపోయేటువంటి రైతులు, బొంబాయి ఇతర రాష్ట్రాల కొలసపోయేటువంటి రైతులందరూ కూడా ఆయా తిరిగి గ్రామాలకు వచ్చి వాళ్ళకు ఉన్నటువంటి భూములన్నింటినీ కూడా నీళ్లు సంపూర్ణంగా ఉన్నాయి కాబట్టి, కరెంటు ఉంది కాబట్టి వ్యవసాయానికి పెట్టుబడి కూడా ఇస్తుంది కాబట్టి ముఖ్యమంత్రి గారు రైతులందరూ కూడా వచ్చి వ్యవసాయ రంగాన్ని నమ్ముకొని పనిచేస్తూ ఉన్నారు. ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వాలు, ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాడు వ్యవసాయం దండగా, వ్యవసాయంలో ఏం లేదని చెప్పారు. కానీ ఇవాళ వ్యవసాయం పండగ. కేసీఆర్ వచ్చిన తర్వాత లక్షలాది ఎకరాలు సాగులోకి వచ్చినాయి, తర్వాత లక్షల టన్నుల ఒడ్లు పంతా ఉన్నాయి. మరి ఒడ్లు కూడా కేసీఆర్ గారే కొనుగోలు చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇంతకంటే కేసీఆర్ గారు చేసినటువంటి పని ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, ఏ ప్రభుత్వం చేయలేదు. గతంలో రైతే రాదని చెప్పారు కానీ రైతనే రాజును ఇవాళ కేసీఆర్ మాత్రమే నిజం చేసిండు. కేసీఆర్ నాయకత్వం వలనే ఈ రాష్ట్రం బాగుపడుతూ ఉంది. ఇవాళ ఒక రాష్ట్రమే కాదు దేశంలో కూడా ఈ నినాదాన్ని తీసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగానికి మొత్తం మేలు జరిగేటువంటి పథకాలు కేసీఆర్ గారు తీసుకొస్తుంది కాబట్టి కేసీఆర్ గారు చేసింది చాలా మంచిది. రానున్న కాలంలో కేసీఆర్ గారికే మళ్ళీ తిరిగి మూడోసారి కూడా వారే ముఖ్యమంత్రి కావాలని ప్రజలందరూ రైతులందరూ కూడా అనుకుంటా ఉన్నారు. కేసీఆర్ లాంటి వాళ్ళు వస్తేనే మంచిది. కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది గత కాలం అంతా వాళ్ళే చేశారు. స్వాతంత్రం నుంచి నేటి వరకు 50 సంవత్సరాలు వాళ్ళ ప్రభుత్వం ఉన్నది రాష్ట్రంలో, కేంద్రంలో. వాళ్ళు చేసింది ఏం లేదు, శూన్యం. రైతులకు ఇచ్చింది ఏం లేదు. రైతులంతా కూడా ఆనాటి కాలంలో మరి మందు దాగి తర్వాత ఉరేసుకొని అంటే కాంగ్రెస్ వాళ్ళు మీరు ఇంట్లో నిన్ననే ఒక మ్యానిఫెస్టో రిలీజ్ చేసేవాళ్ళు, ఇది అందరికీ ఉపయోగపరంగా ఉంటుంది అని చెప్పేసి దీన్ని ఖచ్చితంగా ఇది అమలు చేస్తాం నెక్స్ట్ మేము గెలిచినాగా అంటారు. మరి ఆ మేనిఫెస్టో మీరు ఏమంటారు, ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ మేనిఫెస్టో ఇప్పుడు వాళ్ళు పెట్టారు కదా, 4 రాష్ట్రాల వాళ్ళ ప్రభుత్వం ఉంది. 4 రాష్ట్రాలు ఏ రాష్ట్రంలో కూడా రైతు బంధు లేదు, ఏ రాష్ట్రంలో కూడా రైతు బీమా లేదు, ఏ రాష్ట్రంలో కూడా కళ్యాణ లక్ష్యం లేదు, ఏ రాష్ట్రంలో కూడా పింఛని 2000 రూపాయలు ఇవ్వడం లేదు, 600, 1000 రూపాయలు మాత్రమే ఇస్తూ ఉన్నారు. రెండోది మన కర్ణాటకలో గెలిచారు. ఇప్పుడు కర్ణాటకలో బస్సు ఫ్రీ ఒక మహిళలకు మాత్రమే చేశారు. ఆడ మహిళలు జెన్స్ కొట్టుకొని తన్నుకొని చస్తారు కాబట్టి ఇటువంటి స్కీము అది పద్ధతిగా కాంగ్రెస్ పార్టీ కేవలం ఓట్ల కొరకు మాత్రమే, అధికారం కొరకు, ఓట్ల కొరకు మాత్రమే ఈ స్కీములు పెట్టింది తప్ప గత కాలం అంతా కూడా ఏ స్కీమ్ తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలకు నమ్మకం లేదు. మేము కేసీఆర్ మాత్రమే నమ్ముతున్నాం. కేసీఆర్ మాత్రమే మళ్ళీ గెలిపిస్తే రైతులకు, రాష్ట్రానికి క్షేమం ఉంటుంది. కేసీఆర్ అయితేనే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది మా ఉద్దేశం. నమస్తే సార్. నా పేరు బడకమల్లయ్య. గ్రామం సుద్దాల, మండలం గుండాల. నేను వ్యవసాయం పనిచేస్తా సార్. ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ 14 సంవత్సరాల నుంచి 9 సంవత్సరాలు అధికారంలో ఉంది. రైతులకు అనేక పథకాలు తీసుకొచ్చిండు, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, కళ్యాణ లక్ష్యం కానీ, కేసీఆర్ కిట్ కానీ, తర్వాత ఒక ఒడ్లు ఎక్కడ ఏదో ఎక్కడో దూరం 20 కిలోమీటర్లు పోయి అమ్ముకునేది, ఇక్కడనే ఊర్లలో కంట పెట్టి రైతు పండించిన పంట గిట్టుబాటు ధరతో రైతుల పంట కొనుగోలు ఇక్కడనే చేస్తున్నారు. మరి రైతులకు అవసరాల కొద్ది ఎరువులు అందిస్తున్నారు. మంచిగా కేసీఆర్ వచ్చిన నుంచి వర్షాలు పడుతున్నాయి, మంచిగా రైతులు పంటలు పండుతురు, 3 పూటలు అన్నం తింటురు, మంచిగా హాయిగా ఉంటురు, కళ్యాణ బిడ్డల పెళ్లి చేసుకుంటే ఇబ్బంది లేకుండా కళ్యాణ లక్ష్యం అందిస్తున్నారు, రైతు బంధుసు అందిస్తున్నారు, జనం అంతా తృప్తున్నారు. మరోసారి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు, కేసీఆర్కి ఓటేయాలని అనుకుంటున్నాం. రైతులు ఈ కష్టాలు ఏమవుతున్నా అవన్నీ తీర్చేస్తా, నేను రైతునే రాజు చేస్తాను ఒక మాట అన్నాడు. మరి అది మీరేమంటారు? మరి సార్ రైతే రాజు చేస్తుండు, ఎందుకంటే 24 గంటలు కరెంటు వస్తుంది. అది వరకే కాంగ్రెస్ గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ అంటే 7 గంటలు వచ్చేది, అది నైట్లో 4 గంటలు, ఉదయం 3 గంటలకు వచ్చేది. ట్రాన్స్ఫర్ కాలిపోయేది, మోటార్ కాలిపోయేది. రైతులు తెలంగాణకి బావలకారి మోటార్ వేయకపోతే పాములు గారు చచ్చిపోయేది. ఇప్పుడు 24 గంటలు కరెంట్ వస్తుంది కానీ ఇప్పుడు తెలంగాణకి పోకుండా పొద్దున్నకి అవసరాలకు పోయి మోటార్ పెట్టుకుంటున్నాం, మంచిగా పొలాలు పడుతున్నాయి. ఇవి రైతే రాజన్నట్టు మంచి ఆర్థిక పుష్కలమైనది. రైతు బంధు వల్ల ఇటు ఒడ్లు, అటు రైతు బంధు వల్ల, కేసీఆర్ పనుల వల్ల మేము ఆర్థికంగా మంచిగా బలపడి ఉన్నాం.
అది కాంగ్రెస్ గవర్నమెంట్ మనకు స్వతంత్రం వచ్చి 74 సంవత్సరాలు అవుతుంది 60 సంవత్సరాల ప్రజలు కాంగ్రెస్ గవర్నమెంట్ కు అధికారం ఇచ్చారు వాళ్ళు ఏం చేయలేదు ఏ పథకం చూసుకోలేదు రైతుల నుంచే డబ్బులు వసూలు చేసుకోరు కానీ రైతులకు ఏమి ఇవ్వలేదు కేసీఆర్ వచ్చినాకనే ఎత్తున్నారు ఈ ఏదైతే గ్యారంటీ పథకాలు ఆరు ఇచ్చిండ్రో వాళ్ళు ఉన్న నాలుగు రాష్ట్రాలు ఎక్కడ చూస్తలేదు అదే కర్ణాటకలో మొన్న ఆరు పథకాలతో గవర్నమెంట్ వచ్చింది అక్కడ ఇప్పుడు మన ఏది పింఛను 1000 రూపాయలు వేస్తున్నారు వాళ్ళది ఒకటి చూస్తే మాట నమ్మకం ఉండదు అవి పై కమాండర్ చెప్తే మాత్రం చేస్తారు కాబట్టి వాళ్ళు చేయరు వాళ్ళ నుంచి కాదు ఆ ప్రభుత్వం అనేది అని దుర్భ ఉత్తర అధికారం కోసానికి అంటారు కాబట్టి ఆ ప్రజలకైతే వాళ్ళ మీద నమ్మకం లేదు ఆ ప్రభుత్వం మీద ప్రభుత్వం వచ్చిన పనులు చేయరు వాళ్ళు ఇయ్యరు ఇదివరకు ఎందుకంటే 50-60 సంవత్సరాలు అధికారం ఉన్నది కాబట్టి ఏం చేయలేరు కాబట్టి కేసీఆర్ నమ్మకంగా అన్న మాటలు ఇస్తారు కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం కావాలని కోరుకుంటున్నాం ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాం నా పేరు గూడ మధుసూదన్ గౌడ్ అన్న నేను వ్యవసాయం చేస్తాను ఇక్కడ మాకు 2 ఎకరాల నారు ఉందన్న ఊరేసినామన్న ఇప్పుడు కరెంటు మాకు మంచిగా ఉంది నవాపేట రిజర్వేర్ ద్వారా మాకు నీళ్లు కూడా రావడం జరుగుతుంది చెరువులో ఇప్పుడు పుష్కలంగా నీళ్లు ఉంటున్నాయి బ్రహ్మాండంగా ఇప్పుడు మాకు ఎంత 2 ఎకరాలన్నర వాటర్ ఫుల్ నీళ్ళు ఉన్నాయి మంచిగా వాడుతుందని ప్రస్తుతం కరెంటు బ్రహ్మాండంగా వస్తుంది వాటర్ కూడా ఫుల్ ఉన్నాయి మా ప్రాంతంలో ప్రాజెక్ట్ నవాపేట ప్రాజెక్టు వల్ల ఎమ్మెల్యే గొంగుడి సుంత మహేందర్ రెడ్డి సహకారంతో ప్రతి క్రాప్కు మాకు నీళ్లు విడుదల చేయడం జరుగుతుంది చెరువులు కూడా నింపుకోవడం జరుగుతుంది దాని ద్వారా భూగర్భ జలాలు బాగా పెరిగినాయి ఇప్పుడు ప్రతి ఒక్క రైతు వరికి మేము ఇక్కడ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం వరి పత్తి ఉంటుంది కానీ మా ఆలేరు మా ఈ శుద్ధాల గ్రామంలో మాత్రం బాగా వరి పెట్టుకుంటామని పెట్టుకుంటాం పథకాలలో బ్రహ్మాండంగా కేసీఆర్ గారు ఉన్నారు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు రైతులకు సంబంధించిన నీళ్లు కావచ్చు ఎప్పటికప్పుడు సమీక్ష మా గుండాల శుద్ధాలకైతే రోడ్లు మాకు ఇక్కడ బ్రిడ్జ్ బ్రహ్మాండంగా ఒక దశాబ్ద కళ నెరవేర్చింది ఎన్నో ఏళ్ళ ఊర వచ్చిపోయినా కానీ మాకు ఇంతవరకు బ్రిడ్జ్ వేసిన దాఖలా లేవు 4 మండలాల రోడ్ని ఒక బ్రిడ్జ్ వేసి మా అందరి కళ నెరవేర్చి ఇక్కడ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే గుర్రం జాయిరెడ్డి గారు పుట్టిన గడ్డ ఇది వాళ్ళందరూ పరిపాలించారు పక్కన భిక్షమే గౌడ్ గారు ఇంతకుముందు మాజీ ఎమ్మెల్యే వాళ్ళు పరిపాలించారు అయినా కానీ ఆ కళ నెరవేర్చిన ఘనత ఒక గొంగుడి సుంత మహేందర్రెడ్డి గారికి వాళ్ళకే దక్కింది ఇప్పుడు బీసీ బంద్ వస్తుంది నాయ బ్రాహ్మణులకు వచ్చింది మాకు రైతు బంధు వస్తుంది అండి రైతు బంధు వస్తుంది ఉపయోగకరమైన పథకమే పథకాలు ఇప్పుడు వేరే కులాలకు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు కార్పొరేషన్ దళిత బంధు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు ఇట్లా అనేక మంది కళ్యాణ లక్ష్మి తోటి కూడా ప్రతి ఇంట మనకు ఒక మేనమామ లాగా వచ్చి ఇవ్వడం వాళ్ళందరూ కూడా ఇప్పుడు రైతు చనిపోగానే రైతు బీమా ఇప్పుడు ఇంతకుముందు గతంలో ఎన్నో సంవత్సరాలు పట్టేది ఇప్పుడు దినాలు వెళ్ళేసరికి మనకు రైతు బీమా 5 లక్షల రూపాయలు వస్తున్నది ఓవరాల్ వస్తుంది గీత కార్మికులకు కూడా అంతకుముందుకు తాడి చెట్టు మిగిలి పడితే ఎన్నో ఇళ్ళకి వచ్చేది ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు ఏదైతే రైతు బీమా ఏ విధంగా ఇస్తానో గీత బీమా కూడా అదే విధంగా ఇస్తా అని చెప్పి మాట ఇవ్వడం జరిగింది ఇస్తాడని కూడా మాకు పూర్తి విశ్వాసం ఉంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో కేసీఆర్ గారు రావడమే ఇంపార్టెంట్ ఎందుకంటే గతంలో ఉన్న కాంగ్రెస్కి ఇచ్చినాం అనుకో వాళ్ళు ఎప్పుడు 5 నెలలు ఉంటారో 6 నెలలు ఉంటారో 1 నెల ఉంటారో ముఖ్యమంత్రి ఉండదు తెలియదు మన కేసీఆర్ అయితే మన ఇంటి లెక్క ఉంటాడు కాబట్టి మనకు అభివృద్ధి చేస్తాడు మనకు ఒక్కడే ఉంటాడు కాబట్టి పూర్తి నమ్మకం ప్రజలకు అందరూ కూడా కేసీఆర్ మీద ఉంది కాంగ్రెస్ కొన్ని పథకాలు అంటే నిన్ననే ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసింది మీరు చూసారా చూసినాం టీవీలో చూసినాం ఆ మేనిఫెస్టో చూసిన తర్వాత అంటే ఆ మేనిఫెస్టో వల్ల ఏమన్నా మళ్ళీ చేంజ్ అయ్యే ఛాయిస్ అంటే గెలిచే ఛాయిస్ ఉందంటారా మరి ఇంతకు నమ్ముతారా ఫస్ట్ ఆ మేనిఫెస్టో ఫస్ట్ నమ్మారన్న కేసీఆర్ మాట అంటే ఇస్తాడు ఇప్పుడు ఢిల్లీలో నుంచి కాంగ్రెస్ అనేది ఢిల్లీలో ఒక మాట చెప్తే అమలు కావాలి కేసీఆర్ అనే మనసులో ఏదనుకుంటే అది అమలు చేసి తీరుతాడు కాబట్టి కేసీఆర్ని ప్రజలందరూ నమ్ముతారు కాబట్టి ఆ ఢిల్లీలో ఉన్న ఓసారి సోనియా మాట ఓసారి రాహుల్ మాట్లాడతారు ఓసారి రేవంత్ రెడ్డి వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చి ఎవరెవరు పుట్టుకో మాట మాట్లాడతారు కాబట్టి వాళ్ళ నంబరు కేసీఆర్ అంటే ఒక బ్రాండ్ విజన్గా తెలంగాణ విజన్గా ఉండి తెలంగాణ జాతిపితగా ఉండి కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్నంటే తెలంగాణ మాత్రం అమలు అవుతుంది వాళ్ళు తీసుకోలేరుగా నిర్ణయం చేయలేరుగా కేసీఆర్ అన్నాడంటే చెప్తారని చెప్పి పూర్తి విశ్వాసం తెలంగాణ ప్రజలకు ఉంది.